ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం వైసీపీ వ్యతిరేక కూటమి దీనిపై విశాఖ సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిసి వెళ్ళిన తర్వాత దీనిపై పుంఖానుపుంఖలుగా సోషల్ మీడియాలో మీడియాలో ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇంతకీ అది ఇటీవల ఇంకొక వార్త కూడా వచ్చింది అది కూడా మనం చర్చించుకోవాలి ఏంటది పవన్ కళ్యాణ్ పోయిన శనివారం ఒక స్పెషల్ ఫ్లైట్లో అమిత్ షాని కలిశాడని వెళ్ళి రియల్ సంతోషే స్వయంగా తీసుకొని వెళ్ళి కల్పించాడని అది స్ట్రాంగ్ గా వచ్చింద రోమర్ రోమర్ అయిండొచ్చేమో నాకు తెలియదు నిజానిజాలు తెలియకుండా మనము జరిగి ఉండొచ్చు జరగకపోవచ్చు అనేది మనం చెప్పటం అనేది అది అభూత కల్పన కాకపోతే ఆ చర్చల్లో వస్తున్నటువంటి చర్చలు ఏదైతే జరుగుతున్నాయో ప్రస్తావిస్తున్న అంశాలు ఏమిటంటే బీజేపీకి టీడీపీతో కలవటం ఇష్టం లేదనేది ఒకవేళ తప్పని పరిస్థితిలో అటువంటి ఫ్రంట్ ఏర్పడేటట్టయితే అయితే చంద్రబాబు నాయుడు కేంద్రానికి రమ్మనండి పవన్ కళ్యాణ్ని అక్కడ సీఎంగా చేయమనండి అప్పుడైతే ఒప్పుకుంటాం అని అన్నట్టుగా ఈ లో రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి దాంతోపాటు దానికి ఓతవిచ్చేది ఏమిటయ్యా అంటే అంటే దాని తర్వాత వాళ్ళు క్రియేట్ చేశారా లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఏమనుకుంటున్నారంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోము వీర్రాజు కానీ ఇన్ఛార్జి సునీల్ దియోదర్ గాని ప్రకటనలు స్పష్టంగా ఇచ్చారు మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుతో కలిసి సంఘటన కట్టాము మేము జనసేన కలిసి పోటీ చేస్తాం మా నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అది కూడా చెప్తున్నారు మరి అంటే దానికి ఇది ఓతా ఉంది కాబట్టి అసలు ఏమిటి ఇది అసలు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఎప్పుడు మాట్లాడలేదు అసలు ఆయన మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఎన్నికల పొత్తుల గురించి ఇప్పుడల్లా అనవసరం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది ఆయన అయితే ఈ మధ్యలో ఏంటంటే ఈ సర్వేల పేరుతో విపరీతంగా టీడీపీ జనసేన కలిసేటట్టయితే అయితే బంపర్ మెజారిటీతో గెలుస్తాం అట్లానే చంద్రబాబు అనుకూల మీడియా ప్రధానంగా దీన్ని ఈ పొత్తుని హైలైట్ చేస్తూ ఎక్కువ చర్చలు జరపటం అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అయితే ఇంతకీ వాళ్ళు ఇదంతా కూడా ఎప్పుడు కామన్ ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేసినప్పుడు ఎటువంటి ప్రచారం చేశారో అందరికి తెలుసు సో కాబట్టి అవి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు వీళ్ళు ఏదంటే ఇవాళ నన్ను సపోర్ట్ చేసిన అవసరమే వాళ్ళ అవసరం ఉందనుకుంటేనే సపోర్ట్ చేస్తారు రేపొద్దున ఏం జరుగుతుంది అది ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఎన్నెందుకు జన సైనికులు ఏమనుకుంటున్నారు అది ఇంపార్టెంట్ బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే బీజేపీని బట్టి ఆంధ్ర వరకు బీజేపీ ప్రధాన పాత్రిక పాత్ర పోషించలేదు జనసేనే పోషిస్తుంది నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను దాంట్లో సో కాబట్టి అసలు జన సైనికులేమనుకుంటున్నారు దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటారు తప్పితే కేవలం బీజేపీ చెప్పిందని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని నేను అనుకోను జన సైనికుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే వాళ్ళకు పొత్తు ఉండటం వలన పెద్ద అదేదో వ్యతిరేకత అయితే లేదు టీడీపీతో ఎప్పుడు ఒప్పుకుంటారంటే టీడీపీతో పొత్తు అనేది పవన్ కళ్యాణ్ ని సీఎంగా ఆ కూటమి కనుక టీడీపీ ఒప్పుకునేటట్టయితే టీడీపీతో టీడీపీతో పొద్దుకొప్పుకుంటారు స్పష్టం ఇది కొండ బద్దల కొట్టినట్టుగా ప్రతి జనసేనకుడు ఇదే అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటానికి చంద్రబాబుని మోయటానికి జనసేన సిద్ధంగా లేదు కాబట్టి పొత్తులు కావాలనుకోవటం అంత తేలికది ఈసారి ఎందుకనంటే తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు లాబీ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి ఏదో కొంత వీళ్ళకి కూడా కొన్ని సీట్లు ఇచ్చి మాకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలా ఇటువంటి పొత్తు కుదిరే అవకాశం ఉందా అది ఇవాళ ఆ ప్రశ్నకి మా నా దగ్గర సమాధానం అయితే లేదు కానీ అసలు ఇప్పుడు సమస్య పొత్తు కాదు అది మాత్రం చెప్పగలను సమస్య పొత్తు కాదు పొత్తుది పెట్టుకోవడానికి పెద్ద జనసే జనసేనకి పెద్ద అబ్జెక్షన్ లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ సీఎంగా ఒప్పుకోకుండా పొత్తుకు మాత్రం మానసికంగా వన్ పర్సెంట్ జన సైనికులు కూడా ఈసారి సిద్ధంగా లేరు అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు చాలా కష్టం ఈసారి ఏంటంటే ఆయన మీద ఆయన సర్వాధికారం ఆయనదే అయినా కూడా బట్ పూర్తిగా కేడర్ మనోగతానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళలేదు ఎన్నాళ్ళి అధికార దత్తపుత్రుల ఆట క్రీడ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళ అధికారానికి దత్తపుత్రులు అనుకుంటున్నారు అది దాన్ని బద్దల కొట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఈ మీడియాలు లేకపోతే సర్వేలను బట్టి ఈ పొత్తులు ఏర్పడం అది అది దృష్టిలో పెట్టుకోండి ఎందుకనంటే ఏదైనా సరే నిజంగా అటువంటి పొత్తు ఏర్పడింది అనుకోండి జ పవన్ కళ్యాణ్ సీఎం కాకుండా చంద్రబాబు నాయుడు సీఎంగా జన సైనికులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయరు ఈసారి ఈసారి అంటే గౌరవం గౌరవమే అది వేరు కానీ కాబట్టి ఇది నిజం చెప్పాలంటే బీజేపీ కన్నా జన సైనికులు కోరుకుంటుంది ఇది బీజేపీది మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ జన సైనికులది మాత్రం నిజం ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ కలవాలి అలవట వల్ల మాకు అభ్యంతరం లేదు కాకపోతే నాయకుడుగా ఈసారి పవన్ కళ్యాణ్ ఉండాలి చంద్రబాబు నాయుడు తప్పుకోవాలి నిజంగా ఆయనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలనే అంతా కోరిక ఉండేటట్టయితే రమనెంట్ సాక్రిఫైస్ చేసి ఈసారికి ఎందుకంటే ఒకసారి చేస్తున్నాడు ఆయన సీనియర్ ఇది కొత్తగా క్లీన్ ఇమేజ్ తోటి పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఇంకొక పవన్ కళ్యాణ్కి ఒకసారి ఛాన్స్ ఇద్దామంటే ఆ వాతావరణం వేరొస్తుంది మొత్తం వీళ్ళ విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అస్త్రం ఏమి లేదు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడుకి సపోర్టింగ్ గా వీళ్ళు వచ్చారు బి టీమ్ గా అని చెప్తున్నాడు ఇదే ఏ టీం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి కూడా ఏమో ఆన్సర్ లేదు సో కాబట్టి ఇది గెలిచే టీం అవుతుంది పవన్ కళ్యాణ్ గనక గా యాక్సెప్ట్ చేసి రెట్టితే కాబట్టి అందుకనే ఇప్పుడు ఈ పొత్తుల గురించి అనవసరం ఇది తెగే సమస్యలాగా లేదు కావలసింది ఒకటే పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావాలి జనసేన పార్టీ నిర్మాణాన్ని విస్తరించుకోవాలి జనసే జనసేన సొంతగా సొంత మీడియాని తయారు చేసుకోవాలి ట్విట్టర్ లాంటి వ్యవస్థల ద్వారానో ఏదో ఇంతే ఈ మూడే ఇవి చేసుకుంటా వెళ్ళిపోవాలి తప్పితే నిధులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించుకోవాలి ఇది ఒక్కటే మార్గం పొత్తులు అనేవి ఎప్పుడైతే ఇది విస్తరించుకొని బలపడుతుంది అప్పుడు ఎన్నికల ముందు ఆరు నెలల ముందే జరుగుతాయి తప్పితే ఇప్పుడు ఇది వచ్చేటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో ఛానల్స్ లో వచ్చేటువంటి అన్ని కూడా ఆచరణ సాధ్యం కాదు సో జనసేన కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ నిర్మాణం మీద వాళ్ళ ప్రచారం మీద వాళ్ళ నిధుల సమీకరణ మీద వాళ్ళ సొంత మీడియా అప్పుడే ఈ పొత్తుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఎన్నికలమండి ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి